ఉడుకు దెబ్బలు పుట్టినోళ్ళు ఉంటారు కదా, వేదాలు ఓట్లు లేని వాళ్ళు సగం మంది, ఓట్లు కొంచెం 2014లో బీఎస్పీతో కలిశాడు, కాంగ్రెస్ తో కలిశాడు, అందరితో కలిశాడు. జగన్ కి ఏమైనా మైనస్ ఎవరు అనుకుంటారు, దేనికి అనుకుంటారు, ఆయన ఏం చేయట్లేదు. మూడు పొత్తులు కాదు, 100 పొత్తులు వచ్చినా జగన్ ఎవరు ఏం చేయలేరు. మేము పవన్ కళ్యాణ్ గారిని సినిమా వెల్కమ్ టు ప్రజా చైతన్య. ప్రస్తుతం మనం గన్నవరం నియోజకవర్గంలో ఉన్నాం. 2024లో ఎవరైతే గెలుస్తారో గన్నవరం ప్రజలను అడిగి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందామండి. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ మూడు పొత్తులతో వస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలరా? బీజేపీ, టీడీపీ, జనసేన, కేఏ పాలు కూడా రమ్మను. కేఏ పాలు, బీజేపీ, జనసేన, టీడీపీ, సిపిఎం, సిపిఐ, ఇంకా కొత్త పార్టీలు ఏమైనా ఉంటే అందరూ కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్, ఓవర్ వన్ సైడ్. ఓకే, మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే 2024లో మేము అధికారంలోకి వస్తే పథకాలకు మొత్తం బాండ్ ఇస్తామంటున్నాడు కదా, దాని గురించి ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు 2024లో అధికారంలోకి వస్తే బాండ్ 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేశారు, అప్పుడు లేని బాండ్లు ఇప్పుడు ఎక్కడి నుంచి కొత్తగా బాండ్లు? బాండ్లు బాబు గారిని నమ్మే రోజులు పోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆల్రెడీ ప్రజలు నమ్మారు, జగన్మోహన్ రెడ్డి గారితోనే ప్రజలు ఉంటారు. 2024లో కూడా మళ్ళీ వైఎస్ఆర్సిపికి పట్టం కట్టడానికి కామన్ మ్యాన్స్ కింద స్థాయి మనుషులంతా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బాబు వస్తే 20 లక్షలు జాబ్ ఇస్తామంటున్నాడు. మొన్న కూడా చెప్పారు కన్నా బాబు రావాలి, జాబు రావాలని. బాబు గారు వచ్చి వెళ్ళిపోయారు, జాబు రాలే ఇంకెవరికి. వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5,000కి ఉద్యోగం, అంటే వాలంటీర్లు 5,000కే చేస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే 50,000 ఉద్యోగం కావాలా, 5,000 ఉద్యోగం కావాలని అంటున్నాడు. బాబు గారికి వాలంటీర్ మీనింగ్ తెలుసో తెలీదో ఫస్ట్ తెలుసుకోవాలి. వాలంటీర్ అనేది సేవ, వాళ్ళు చేసే సేవకి జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తున్నారు. కానీ అది శాలరీ కాదు, శాలరీ బేసిక్ ఉద్యోగం అయితే వాలంటీర్ అనేది అండర్ ఎవరు. వాలంటీర్ అనేది సేవ, వాళ్ళకి ఇచ్చే వేతనం ఇస్తారు. ముందు ముందు ఉంది అసలైన పండగ, కంగారు ఏముంది. యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ ప్రభుత్వంలో నాకు అన్యాయం జరిగింది, అందుకని టీడీపీకి వెళ్ళాను అంటున్నాడు కదా, దాని గురించి మీరేమో. వెంకట్రావు గారికి టీడీపీలో అన్యాయం జరిగితే జనసేనలోకి వెళ్తా కానీ సిద్ధమే. వెంకట్రావు గారికి గన్నవరం టికెట్ కావాలి, అది వైసీపీయా, టీడీపీయా, జనసేన, కేఏ పాల, ఇంకొకలా అనవసరం సబ్జెక్ట్ వెంకట్రావు గారికి. అంటే వైసీపీ మొత్తం పార్టీ వాళ్ళు నాయకులు మొత్తం నా వైపు. వెంకట్రావు గారికి వైసీపీ ఏం అన్యాయం చేసింది? ఓడిపోయిన మనిషికి బ్యాంక్ చైర్మన్ పదవి ఇచ్చింది. నాకు గన్నవరం కావాలంటే ఆల్రెడీ ఒక మొగుడు ఉన్నాడు ఇక్కడ గన్నవరానికి, నువ్వేం చేస్తావు ఇక్కడికో, చేంజ్ చేయలేదు ఇంక నువ్వు. గన్నవరంలో వంశీయన కాదని ఎవరేం చేయలేరు. అది వెంకట్రావు ఇంకొకలా అనవసరం సబ్జెక్ట్ అది. అసలు వంశీని, ఎమ్మెల్యేని 2024లో చిత్తు చిత్తుగా ఓడిస్తామని నారా లోకేష్ అయితే సవాల్ చేస్తున్నారు. 2024 సంగతి కాదు బ్రా. 2019లో ఏం చేసి వీళ్ళంతా పడుకున్నారా, ఏం సమ్మగా వీళ్ళంతా. లోకేష్ గారిని ఫస్ట్ మంగళగిరిలో చంద్రబాబు గారు ఫోటో పెట్టుకొని, సీనియర్ ఎన్టీ రామారావు గారు ఫోటో పెట్టుకొని, జూనియర్ ఎన్టీఆర్ గారు ఫోటో కూడా పెట్టుకుని గెలవమనండి, తర్వాత గన్నవరం గురించి మాట్లాడదాం. కృష్ణా జిల్లాలో ఎక్కడ పెట్టలేని బహిరంగ సభ, 16 నియోజకవర్గ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కడ పెట్టలేని బహిరంగ సభ, గన్నవరం ఎందుకు పెట్టారు? జిల్లాలో ఉన్న మాస్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే కొడాలి నాని, తర్వాత వల్లభనేని వంశీమోహన్ గారే. అందుకే వీళ్ళందరిని పోగేసుకొచ్చి గన్నవరంలో మీటింగ్ పెట్టారు. అయినా ఏం కాదు, 16 నియోజకవర్గాలు కాదు, ఇంకో 26 నియోజకవర్గాలు వచ్చినా సరే ఎమ్మెల్యే గారికి ఫరక్ పడదు. మరి వైసీపీ వాళ్ళని గుడ్డలు తీసి పరిగెత్తించుకోవడదా 2024లో అని నారా లోకేష్ అయితే అంటున్నాడు. మరి ఏమంటారు? వీళ్ళు రోజు స్నానం చేసేటప్పుడు గుడ్డలు తీసుకొని తిరుగుతారు ఎవరైనా సరే, నేనైనా ఇంకొకలైనా ఇంకొకలైనా, అప్పుడు రమ్మనండి, ఏమైనా పరిగెత్తుతారేమో కానీ. అన్న రాజకీయం అనేది మాటలు చెప్పడం వేరు, చేతలు చేసి చూపించడం వేరు. గన్నవరం శాసనసభ్యులు గారు చేసి చూపించే మనిషి. ఈ తెలుగుదేశం కానీ ఇంకో పార్టీ కానీ మాటలతో రెచ్చగొట్టే ద్వారంలో ఉన్నారు. కానీ రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టించే రాజకీయం అయితే కరెక్ట్ కాదు. జనాలకి మీరేం చేస్తారో చెప్పండి, జనాలకి మేమేం చేస్తామో చెప్తాం. మన గన్నవరంలో జరిగిన లోకేష్ పాదయాత్ర రాత్రి, అంటే 11 గంటలకి విజయవాడలో, నైట్ 2 గంటలకి గన్నవరంలో, మళ్ళీ ఇంకా 3 గంటలకి ఏలూరులో, ఇట్లా దాని గురించి, పాదయాత్ర గురించి మీరేమంటారు? ఆయన ఎండకు తట్టుకోలేకపోతున్నట్టున్నాడు. రాత్రిపూటలో చల్లగా ఉంటుంది కాబట్టి, ప్రశాంతంగా ఎవరు ఉండరు కాబట్టి. మొన్న మేము పాదయాత్ర చూసాం, ఆయన చుట్టూ ఒక 200 ముందు ఉన్నారు, వాళ్ళకే హాయ్ చెప్తున్నాడు, బాయ్ చెప్తున్నాడు, అయిపోయింది. ఇంకా పాదయాత్ర కాసేపు ఆగితే మళ్ళీ పడుకుంటాడు వెళ్ళి. ఎండలో తిరగలేరు. లోకేష్ గారు పాదయాత్ర అనేది జగన్మోహన్ రెడ్డి గారి లాగా పాదయాత్ర చేయగలిగిన మగాడు రాష్ట్రంలో లేడు. అంటే ప్రజల పట్ల మా మీద అయితే చాలా నమ్మకం వచ్చింది. 2024లో మేమే గెలుస్తాం, వల్లభనేని వంశీని రిటర్న్ గిఫ్ట్గా మేమైతే టీడీపీ ఎమ్మెల్యేని ఇక్కడ అధికారంలోకి తీసుకొస్తామనే సవాల్ చేస్తున్నాం.
అదే నాన్న, నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీకైనా జనసేనకైనా మీరేం చేయగలరు అనేది జనాలకి ఒక మేనిఫెస్టో ఇవ్వండి. మేమేం చేయగల ఏం చేయగలం అనేది మేము మేనిఫెస్టో ఇస్తాం. సవాళ్ళు, ప్రతి సవాళ్ళు టైం బొక్క, వాళ్ళకి టైం వేస్ట్, మా బాస్ కూడా టైం వేస్ట్. మేమేం చేస్తాం అనేది 10 రోజులు మేనిఫెస్టో సిద్ధం చేసి జనాల్లోకి వెళ్తా సిద్ధంగా ఉన్నాం బాస్తో. మీరేం చేయగలరు, మీరేం చేయగలరు అనేది మేనిఫెస్టో రెడీ చేయండి, జనాల్లోకి వెళ్తాక సిద్ధం. మీరైనా సిద్ధం, మేమైనా సిద్ధం. ఒకరోజు డేట్ ఫిక్స్ చేయండి, అందరం కలిసే పోదాం. ఒకే రోజున అందరం కలిసిపోదాం. మీరు మేనిఫెస్టో మేము ఇస్తాం ప్రెస్కి, మీరు ఇవ్వండి ప్రెస్కి. అంటే పవన్ కళ్యాణ్ అంటుంది కదా రుషికొండ, 4 ఏళ్ల కిందట ఎలా ఉంది, జగన్ వచ్చిన తర్వాత 4 ఏళ్ల తర్వాత ఎలా ఉంది, మొత్తం దోచుకున్నారు, మొత్తం అక్రమంగా సంపాదిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మొన్న 4 రోజులు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, 40 రోజులు అయింది మళ్ళీ కనబడి. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అసలు ఇప్పుడు దాకా? 4 రోజులే మాట్లాడాడు, 40 రోజులు అయిపోయింది ఆయన కనబడక. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా, లేకపోతే ఎక్కడ మా మూడవ ఉదయం దగ్గరికి వెళ్ళాడా, లేకపోతే 4వ ఉదయం ఎత్తుక్కుంటా వెళ్ళాడు తెలియదు. మరి మనకు ఎత్తుక్కోవాలి కదా. మరి మనం కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలని అసలు మేము పరిగణలోకే తీసుకోం. అతను పార్ట్ టైం పొలిటీషియన్, ఫుల్ టైం పొలిటీషియన్తోనే మాట్లాడతాకి మా ఎమ్మెల్యే గారికి కానీ ఎమ్మెల్యే గారి అనుచరులకు కానీ టైం లేదు. పార్ట్ టైం పొలిటీషియన్తో మాట్లాడతాకి మేమైతే రెడీగా లేము అసలు. అంటే పార్ట్ టైం అంటే ఏంటి, ఫుల్ టైం అంటే? 4 రోజులు కనబడి 40 రోజులు దాక్కునేవా అని పార్ట్ టైం అంటారు. ఫుల్ టైం అంటే నిత్యం ప్రజల్లో ఉండేవని ఫుల్ టైం అంటారు. ఇవాళ ఇప్పుడు స్టిల్ ఆన్ ది స్పాట్లో మా బాస్ ప్రజల్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు, లోకేష్ బాబు ఎక్కడున్నాడు, చంద్రబాబు గారు ఎక్కడున్నారు చెప్పాలి కదా. మరి వీళ్ళంతా పొత్తు పెట్టుకుంటారు. వెంకట్రావు గారు ఎక్కడ ఉన్నారు అసలు ఇంతకీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత? వెంకట్రావు గారు పార్టీలో జాయిన్ అయిన తర్వాత వెంకట్రావు గారు గన్నవరం నియోజకవర్గ కార్యకర్తలకు కూడా అందుబాటులోకి రాలే ఇంకా. ఇప్పుడు కాదు, జగన్ పాలన, రాక్షసి పాలన, జగన్ పోవాలి, పవన్ రావాలి, పాలన మారాలని అయితే అంటున్నారు. ముందు వాళ్ళ నాయకుడిని రాష్ట్రంలో తిరగమనండి అన్న, రాష్ట్రంలో తిరిగి చెప్పమనండి. సోది ఎందుకు సొల్లు కబుర్లు వాళ్ళ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే నాకు సోది, ఆ పార్టీ అంటే నాకు సోది పార్టీ. ఇంతకన్నా మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి మన టైం వేస్ట్. అంటే జనసేన పార్టీ బలం చూసి జగన్ భయపడుతున్నారని? ఇది ఒక కామెడీ. బలం ఉంటే వాళ్ళు 2019లో గెలవాలి కదా. 175 నియోజకవర్గాలు అభ్యర్థులు పెట్టమనండి, ఫస్ట్ 10 సీట్లు వచ్చి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడమనండి. మేము సంతోషిస్తాం కదా, మేము పవన్ కళ్యాణ్ గారిని సినిమా కానీ అభిమానిస్తాం. రాజకీయంగా అభిమానించేది జగన్మోహన్ రెడ్డి గారిని, గన్నవరం నియోజకవర్గాలు వల్లభ నరసింహన్ గారిని. అంటే మా నాన్న మీ నాన్నలాగా సీఎం కాదు, మీ నాన్నలాగా మా నాన్న దోచేయలేదు, మీలాగా రాష్ట్రాన్ని అంటున్నాడు, దాని గురించి ఏమంటారు? ఎవరు నాన్న, ఎవడు నాన్న, ఎవడు అట్లా ఉంటాడో ఎవడికి తెలుసు. ఇప్పుడు నీకు అవక, నువ్వు సినీ ఇండస్ట్రీలో మీ అన్నయ్య చెప్పి పెట్టుకొని వచ్చావు. మీ అన్నయ్య లేకపోతే సినీ ఇండస్ట్రీకి నిన్ను ఎవడు పిలుస్తాడు అసలు? నీ మొహం ఎవడని చూస్తాడు సినీ ఇండస్ట్రీలో? ఎవడు చూడ్డు సినీ ఇండస్ట్రీలో మొహం చూడాలంటే వారసత్వం ఉండాలి, రాజకీయాల్లో కూడా బై బర్త్ ఉండాలి ఏదైనా సరే. అంటే మీ సినిమాలు చేసి సంపాదించిన డబ్బుని ప్రజలకు పంచుతున్నావు, నువ్వు ఎలా సంపాదిస్తున్నావు, నీకు ఎలా పెడుతున్నావు ప్రజలకు అంటున్నావు? పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసి ఎలా అయితే సంపాదిస్తున్నారో మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలాగే కంపెనీలు ఉన్నాయి. ప్రజలతో దోచుకుంటున్నావు నువ్వు అని అంటున్నారు. ఆయన చెప్తే అయిపోద్ది అంటే నేను చెప్తా, మూడో పిల్లని వదిలేసాడు, 4వ దాని దగ్గరికి వెళ్ళాడు అని అయిపోద్దా? అవ్వదు కదా. ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మాట్లాడుకోవాలి. నోరు ఉంది కదా అని నేను మాట్లాడకూడదు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడకూడదు. 2024లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తే జగన్ ఏమన్నా ఓడిపోయే అవకాశం ఉందంటే? 4 పార్టీలకు అవకాశం ఇచ్చాం, 5 పార్టీలు చంద్రబాబు గారు, జనసేన, బీజేపీ, సిపిఎం, సిపిఐ, కేఏపీ, 6 పార్టీలు కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తారు. మళ్ళీ 2024లో కూడా సీఎంగా మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినే చూస్తున్నాం. గన్నవరం కాన్స్టిట్యున్సీలో కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా డాక్టర్ వల్లభ నరసింహన్ గారిని చూస్తున్నాం. జగన్ భయపడుతున్నారు. ఎవరిద్దరం చూసి పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలోకి వచ్చి మాట్లాడమనండి అన్న. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రం దాటి వెళ్ళిపోయి ఏదో స్క్రిప్ట్ రాసుకొచ్చి మళ్ళీ చదివితే ఎట్లాగా? మేమే బెటరు, మామూలుగా మాట్లాడతాం, ఆయన చూసుకుంటాడు, ఎట్లా అంటాడు అట్లా ఎందుకు ఎన్ని ఓవర్ యాక్షన్ సినిమాలో చేసుకోవాలి అట్లాంటి అన్ని రాజకీయాల్లో పనికిరావు. అంటే ఆయన వారాహి మీద మాట్లాడేటప్పుడు ఎవరు పక్కన అయితే ఉంచరు, దాని గురించి మీరేమంటారు? పక్కన ఎవరైనా ఉంటే ఈయన అట్రాక్షన్ పోద్ది కదా, ఈయన అట్రాక్టివ్ పర్సన్ అవ్వడు కదా. మామూలుగానే ఎవరు చూడరావు, చిరంజీవి గారు లేకపోతే ఇన్ని, ఇది ఒక బొక్క మొహం, అందుకే ఎవరిని పెట్టుకోడు. జగన్ పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు? నెంబర్ 1 ఉంది. అంటే జగన్ పాలన, రాక్షసి పాలన అంటున్నారు. ఎవరు అంటున్నారు? పవన్ కళ్యాణ్ గానీ, చంద్రబాబు. పవన్ కళ్యాణ్కి అసలు వాళ్ళలో రాజకీయ లక్షణం ఉందా? ఒక గెలిచిన ఎమ్మెల్యేని ఒక పొలిటికల్ అనేవాడు ముందు టేకప్ అయ్యాడు, ఒక గెలిచిన ఎమ్మెల్యేని తీసుకుని ప్రయారిటీ ఇచ్చి చేయాలి. ఎందుకు పని చేయని నాదేళ్ళ మనోహరం పెట్టుకుని ఏం చేస్తాడు? వాళ్ళు గెలుస్తాడు, ఈసారి కూడా ఓడిపోతాడు. వారాహి యాత్ర ఎంతవరకు ప్రజలు సపోర్ట్ చేస్తారు? వారాహి కాదు, ఏం లేదు. ఇక లోకేష్ పాదయాత్రలో మన గన్నవరం నియోజకవర్గానికి వచ్చినప్పుడు
జనాలు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు. ఏముంది 175 నియోజకవర్గాల నుండి తెచ్చుకున్నాడు జనం. ఇక్కడ నుండి 100 మంది కూడా ఎవరు వెళ్ళాలి? ఎందుకంటే అసలు రాజకీయ లక్షణం లేదు కదా, ఏం మాట్లాడతారు తెలియదు, ఎట్ట మాట్లాడతారు తెలియదు. 2024లో వల్లభనేని వంశీని చిత్తు చిత్తుగా ఓడిస్తున్నాడు అంటున్నాడు. అది ఒక మామూలుగా రీల్గా అయితే మాట్లాడలేరు, కళ్ళలో నిద్రపోతే ఉన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే కోడల నానిని కానీ వల్లభనేని వంశీని కానీ వైసీపీ కార్యకర్తలు మేము గుడ్డలోటి తీసుకుంటారు 2024 మేము అధికారంలోకి వస్తాయని అంటున్నాడు. పగటి కళ్ళు నిద్రపోతాక అంటారు, మామూలుగా అయితే రీల్గా అయితే చేయాలి వల్ల కాదు. బాబు వస్తే 20 లక్షలు జాబ్ ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు అయితే అంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాలంటే నేను మాట్లాడతాను. చంద్రబాబు నాయుడు ఎస్సీలు ఎవడని పుడతాడు, ఆడి ఎస్సీలు ఆడి స్నానం చేస్తున్నాడా? ఆడి ఎస్సీలకు స్నానం చేపిస్తున్నాడు చెప్పండి. ఆడు ఎవడాడు? ఎస్సీలు ఓట్లతో గెలిచి ఆడు ఎస్సీలో పుడతారా చేస్తారా? వాళ్ళు శుభ్రంగా ఉండాలంటే ఆడు ఆడు సో ఆడు వీళ్ళందరికీ స్నానాలు చేపించి పిల్లలకి ముడ్లన్నీ కడుగుతున్నాడా చెప్పండి. అంటే కమ్మ సమాజ వర్గం మొత్తం ఓట్లన్నీ మాకే పడతాయని అంటున్నాడు నారా చంద్రబాబు నాయుడు. పడితే పడవచ్చు, ఇది అది కుల ఫీలింగ్లు వచ్చినాయి కాబట్టి పడితే పడవచ్చు. అంటే వాళ్ళకి కుల క్యాస్ట్ ఫీలింగ్ ఉందంటారా? అన్నీ అన్న, ఎందుకన్నా ఒకరిని ఎందుకు ఎంత పరచాలి అవసరం. పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అసలు రాజకీయంలో అసలు ఎందుకు పనికిరాని సవట దద్దమ్మ. అంటే పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే ఋషికొండ జగన్ రాకముందు 4 ఏళ్ల కింద ఎలా ఉంది, జగన్ వచ్చిన తర్వాత 4 ఏళ్ల తర్వాత ఎలా ఉంది, అంటే రాష్ట్రాన్ని మొత్తం దోచుకుంటున్నాడు ఋషికొండని అని అంటున్నాడు. ముందు వాళ్ళ ఫ్యామిలీలను చూసుకోకుండా ఉన్నాను చూడమ్మను, సంవత్సరానికి ఒక పెళ్లి చేసుకుంటున్నాడు కదా, ఇతర దేశాలు కంట్రీలు కూడా వెళ్తున్నాడు. ముందు వాళ్ళకి న్యాయం చేయమని ఆ పిల్లలు తర్వాత చేస్తాడు. మరి చంద్రబాబు నాయుడు ఏమంటాడు అంటే టీడీపీ బీజేపీ జనసేన పార్టీ మూడు కలుపుకునే 2024లో జగన్ అయితే ఓడిస్తామన్నట్టున్నాడు. అంతకుముందు అన్ని పార్టీలతో కలిశాడు ఏంటి, 2014లో బీఎస్పీతో కలిశాడు, కాంగ్రెస్తో కలిశాడు, అందరితో కలిశాడు. జగన్ కి ఏమైనా మైనస్ అవుతుంది అనుకుంటున్నారు? ఎవరు అనుకుంటారు, దేనికి అనుకుంటారు, ఆయన ఏం చేయట్లేదు. మూడు పొత్తులు కాదు 100 పొత్తులు వచ్చినా జగన్ ఎవరు ఏం చేయలేరు. అంటే 2024లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ, అసలు వాళ్ళిద్దరు పోయిన బొక్కబారులకు పుడుకుని ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసి ఆడుతున్నాయి. మరి వాళ్ళిద్దరం చూసి జగన్ భయపడుతున్నారని? భయపడతాడు, ఎందుకంటే ఇది కదా మరి ఇది అంటారు చూడు, పులుని చూసి నొక్క వాతలు పెట్టుకున్నట్టు ఇక ఈ మాటలే. ఇక అంటే సెంటు భూమితో 7,000 కోట్లు దోచేశాడు అని అంటున్నారు. మరి ఈ లెట్ట ఇవ్వలేదు కదా, ఇచ్చిన వాళ్ళు అదే అంటారు, చేసేది ఉంది మంచి మేము చేసిన వాళ్ళు ఏదో అంటారు చూడు. ఆ టైప్ వీళ్ళు ఇవ్వలేరు, ఇచ్చేవాడి మీద పడి పెడతారు. 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు తీసుకున్నాడు మీతోనే. సరే అది వాళ్ళకి న్యాయం తెలియదు. ఇప్పుడు మనకు న్యాయం జరిగిందండి, న్యాయం ఏమంటున్నాడు, ఒక దమ్ము ధైర్యం ఉండి మీకు మంచి చేస్తే ఏంటి అంటున్నాడు. అట్టి రాష్ట్రంగా ఈ వరల్డ్ మొత్తం మీద ఎవడో కూడా ఏ నాయకుడు కూడా అనలేడు, గ్యారంటీ నేను చెప్తున్నాను. యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ ప్రభుత్వంలో నాకు యార్లగడ్డ వెంకట్రావు క్యాస్ట్ ఫీలింగ్ అయ్యా, వేలగడ్డ కాదు ఏ గడ్డ కాదు, ఆడు అసలు రాజకీయం పనిచేయడు, ఎందుకు పనికిరాని సవట. వైసీపీ నాయకులు మొత్తం నా వైపు వస్తారని అంటున్నాడు. ఏ డబ్బు ఉంది కాబట్టి అంటాడు, ఏముంది డబ్బు ఉంటే ఏముంది కొండ మీద కోత దిగిద్ది అంటారు కదా ఆ టైప్. ఇక అంటే లోకేష్ ఏమంటున్నాడు అంటే నాకు క్లాస్మేట్స్ ఉంటే జగన్ కి జైలు మెన్స్ ఉన్నారని అంటున్నాడు. అంటాడు ఆడు ఎందుకు పని, వార్డ్ నెంబర్ కూడా గెలవలేదు, వాడు బాబు పెట్టకు ఏడవ పెట్టలేని ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఐటీ శాఖ మంత్రి ఇచ్చాడు. ఇక ఆడు ఏం చేస్తాడు, ఇక అంతకుమించి ఏం చేస్తాడు, ఏం చేయలేడు. రేపు ఏమంటున్నాడంటే 2024లో మేము అధికారంలోకి వస్తే పథకాలకు మొత్తం బాండ్ అయితే అగ్రిమెంట్ గ్యారంటీగా ఇస్తామని. అసలు ముందు వాళ్ళ సీట్లు గెలవమనండి, ముందు చంద్రబాబు నాయుడు లోకేష్ ని వాళ్ళ సీట్లు గెలిచిన తర్వాత తర్వాత కత్తిమో నియోజకవర్గం గెలవమను. జగన్మోహన్ రెడ్డికి నారా చంద్రబాబు నాయుడుకి వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటో, నక్కకి నాగలోకం కొందంత తేడా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. అది జగన్ ఏంటంటే నెంబర్ వన్ అండి, చెప్పిన పని చేశారు జగన్, చేశాడు కాబట్టి దమ్ము ఉండ కాబట్టి అడుగుతున్నాడు, నేను మంచి చేశాను కాబట్టి మీకు వేయాలంటే ఏంటి అంటున్నాడు. మరి జగన్ మీ ఇంట్లో నా వల్ల మీకు ఏమన్నా మంచి జరిగిద్దనే ఓటు వేయని అని జగన్ అడుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఎందుకని అడగట్లేదు? ఎందుకంటే ఏం అన్ని మాయ మాటలే కదా, మాయలు మారేటి కాబట్టి ఆ మాట అంటాడు. అంటే 2024లో మేము అధికారంలోకి వస్తే జగన్ గారి కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, తర్వాత సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాం, ప్రతి మహిళకి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు 1500 అకౌంట్లోకి సంకల్పిస్తాం, ఉచిత బస్సులు సంకల్పిస్తామని అయితే అంటున్నారు. ఉచిత సంకల్పం అంటే పగటి కళ్ళు అనమాట. అండి నేను వచ్చి మొన్న కర్ణాటక జరిగిన ఎలక్షన్లో కాపీ కొట్టాడు, నేను అది ఇస్తా ఇది ఇస్తాను అంటున్నాడు, అంతకుమించి ఏం లేదు. నెంబర్ వన్ అండి వంశీ గారు, చాలా మంచివాడు, పార్టీలకు అతీతంగా ఆయన ఒక విధంగా చెప్పను నేను, ఆయన పార్టీలకు అతీతంగా వర్కింగ్ హెల్పింగ్ నేచర్ ఉంది. అతనున్నా లేకపోయినా కూడా ఆఫీస్లో ఏదైనా వెళ్ళి పని చెప్తే పని అయిపోద్ది అంతే.
పని చేసి పంపిస్తాడు. 2024లో మేము టీడీపీని అధికారంలో తీసుకొస్తే ఎమ్మెల్యేని ఇక్కడ అంటున్నారు, దాని గురించి గెలిచినప్పుడు మాట్లాడు కదండి. ఇప్పుడు వంద అంటే సపోర్ట్ చేస్తాను నేను, వంశీ గారికి సపోర్ట్ చేస్తాను నేను, ఎందుకంటే నాకు అంటే ఆయన అంటే అభిమానం చేస్తాడు. నేను వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళి ఏదైనా చేయాలన్నా చేపిస్తాడు, నాకు ప్రయారిటీ ఇచ్చాడు. అది నా అంతకంటే నాకు ఇంకేం అవసరం, అది వెళ్తే పని చేసి చేసి పెట్టే నైజం అయింది. 2024లో టీడీపీ పరిస్థితి ఏమంటారు? ఏముంది, ఏమి లేదు, శంకర్గిరి మాన్యాలే, అంతకుమించి ఏం లేదు. 24 కదా ఇక లేదు, ఇక భూస్థాపితమే. జగన్ పాలన రాక్షస పాలన అంటున్నారు కదా, మరి మీరేమంటారు? మాకైతేనే బాగుంటుంది, బాగుందండి, మాకేం ఇబ్బంది లేదు. ఈ వర్షాలు రావట్లేదు అని అంటున్నారు కదా, ఒక పక్క లోకేష్, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క చంద్రబాబు నాయుడు, కరువు పిల్లలు తిరుగుతున్నారు. ఏనాడైతే పాదయాత్ర మొదలెట్టాడు, వర్షాలు అయిపోయినాయి, ఐరన్ లెగ్ ఈయన గత 4 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంది పంటలకి. ఎప్పుడైతే లోకేష్ పాదయాత్ర మొదలెట్టాడు ఐరన్ లెగ్ లోకేష్ పాదయాత్ర పెట్టడం వల్ల వర్షాలు లేవు, అసలు మొత్తం నీళ్ళు చేలు ఎండిపోతాయి మాకు. గత 4 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉంది, ఈ మహానుభావుడు మొదలెట్టాడు, పప్పుగాడు అయిపోయింది. అంటే లోకేష్ పాదయాత్రలో జనాలని డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు అంటున్నాను కానీ చెప్తున్నారు కదా 300-500 మొన్న ఇక్కడ 1000 ఇచ్చారు. మిమ్మల్ని పిలిచారా మరి? మేము వెళ్ళాం, మా జగన్ వంశీ ఓడిపోతే మా గవర్నమెంట్ కూడా రానట్టే. మరి వల్లభనేని వంశీని చిత్త చిత్తగా ఓడిస్తా 2024లో మేము అధికారంలోకి వస్తామని అంటున్నాడు కదా నారా లోకేష్. అదేనండి చెప్పేదండి, నిద్రపడతా అలాగే అధికార దాహంతో నిద్రపడతా, తలా పక్క 3 పక్కలు తిరుగుతున్నారు ప్యాకేజీ నాయుడును 3. అంటే ఆయన రాత్రి వేళ చేసే పాదయాత్ర గురించి మీరేమంటారు బాబాయ్? రాత్రి 11 ఇక్కడ గోడవల్లో టెంట్లేసి కూర్చోబెట్టారు, రాత్రి 10 to 7 మొదలెట్టాడు పాదయాత్ర. పాదయాత్ర నైట్ వెళ్తారు ఆయన. ఏమంటారు మా జగన్బాబు? అది 7 to 8 వరకు రెస్ట్ లేకుండా చాలల్లో పడుకొని చాలల్లో తిని నల్లబడిపోయి ఎండిపోయి తిరిగాడు. ఈయన ఏపీ కన్వెన్షన్ హాల్లో చౌదరీలు పెట్టి ఏసీలో పడుకొని తిని కమ్మ తిని 4 అడుగులు వేసి షో చేస్తున్నాడు. అంటే విజయవాడలో రాత్రి 11 గంటలకి గన్నవరం నైట్ 12 పాదయాత్ర 12 ఉంటారా? మరి నడుస్తున్నారు అక్కడ నుంచి ఇక్కడ వరకు అంత తొందరగా? 4 రోజులు నడుస్తున్నాడు, కాల్ ఇట్లా అన్నాడు ఊరికే షోయింగ్ ఎట్లా అంటున్నాడు అన్నాడుగా నడుస్తా ఏముండదా, మేము 100 అయినా మేమే కొడతాం. పవన్ కళ్యాణ్ అంత సినిమా ఏమి ఉండదు మా ఊర్లో, మాకు కొంచెం రారపళ్ళు ఉన్న వాళ్ళు కాపులు కొంచెం ఉన్నారు కొలపించు కుర్రోళ్ళు. అమ్మ సామాజిక వర్గం గానీ మాకు పడతాయని చంద్రబాబు నాయుడు అంటున్నాడు, తర్వాత కాపులు మొత్తం మాకు మొత్తం వాళ్ళు ఉన్నారు కొంత, వాళ్ళు కొంచెం కులగజ్జి ఇంత తప్ప ఏమి లేదు. అంటే కొలపించి వల్ల వాళ్ళు కోట ఉడుగు దెబ్బలు పుట్టిన వాళ్ళు ఉంటారు కదా వేదాలు. మొత్తం మంచిగా చేయట్లేదు, రాష్ట్రాన్ని మొత్తం దోచుకుంటున్నారు. నాకు చెయ్యి ఇరిగింది, 170 ఆరోగ్యశ్రీ. ఏమైంది ఇక్కడ? ఇరిగిపోయింది యాక్సిడెంట్, ఈ బండి పడింది 170. నాకు రైతు భరోసా పడుతుంది, మా పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది, నాకు ఆరోగ్యశ్రీ ఉంది, బాగుంది. ఆరోగ్యశ్రీ వల్ల మీ చెయ్యి బాగు చేయించు. 170 ఇది మాది పాల వ్యాపారం, 10 గేదెలు పాలు తెస్తున్నాను మా లాయన్ సాల వల్ల, నాన్నగారు సాల వల్ల మళ్ళీ పాలు తెస్తున్నా, అది ఇక్కడ ఇరిగిపోయింది. చాలా ఇబ్బంది పడ్డారు అయితే అప్పుడు? మరి దేవుడు దేవుడు, మళ్ళీ బండి తోలుతున్నాను, 10 గేదెలు పాలు తీసుకుంటున్నాను, వ్యాపారం చేసుకుంటున్నాను. ఆరోగ్యశ్రీ వల్ల ఆయన వల్లే చనిపోయి అక్కడ ఉన్నాడు నాన్నగారు, ఆయన ఈయన ఉన్నంతకాలం ఈయనకు రుణపడి ఉంటాం. అంటే జగన్ వచ్చిన తర్వాత స్కూల్ పిల్లలకు కానీ కాలేజీ పిల్లలకు కానీ కాదు ఎలా ఉంది అంటే అడగండి. రాగిదాదాపు ఇప్పుడే జస్ట్ రాగిదాదా వచ్చిందా మరి రా. ఈ రోజు కూరగాయల బిర్యానీ లాగా చేస్తారు, కుర్మా కూర, గుడ్డు, చిక్కి పెట్టారు. స్కూల్లో మీకు ఏమేమి ఇంకా పెడుతున్నారు బాగా? పులిహార, చట్నీ, గుడ్డు, రాగజావ అన్ని. ఈ స్కూల్ యూనిఫామ్ అంటే ఫ్రీగా ఇచ్చారా, డబ్బులు తీసుకున్నారా? ఫ్రీగానే ఇచ్చారు. మరి స్కూల్లో ఎలా చెప్తున్నారు చదువు గానీ ఇవన్నీ ఎలా ఉంది? బాగా స్ట్రిక్ట్ టీచర్స్ వచ్చారు, బాగా చెప్తున్నారా చదువు బాగా? మరి స్కూల్లో అంటే ఇంకా ఫుడ్ అన్ని విధాలకు బాగుందా? బాగానే ఉంది. టాయిలెట్స్ ఇవన్నీ నీట్గా ఉందా? స్కూల్ బాగా నీట్గా పెడుతున్నారా? క్లీన్ గానే ఉంటది, అన్ని బాగానే ఉంటాయి, అన్ని విధాలకు బాగుంది అంటారు. ఏమైనా డబ్బులు తీసుకుంటారా మీ సారోలు ఇవన్నీ ఇచ్చేదా? అసలు ఏం తీసుకోరు. చిక్కీలు ఇవన్నీ ఇస్తున్నారు, యూనిఫామ్స్, బుక్ ఇవాళ చిక్కీ ఇచ్చారు, తినేసాం మేము, బాగానే ఉంటుంది. మరి రోజు స్కూల్కి వెళ్తున్నాను. మరి మీకు అమ్మ కూడా పడిందా? పడింది.
నాకు పడదు, నేను సిక్స్త్ ఇప్పుడు మా తమ్ముడికి పడుతుంది. మీ తమ్ముడికి పడుతున్నాయి ఇవన్నీ, టై బెల్ట్ ఇవన్నీ ఫ్రీ, షూ అన్ని ఫ్రీగానే. మరి జగన్ మామయ్య మళ్ళీ గెలుస్తారా? గెలుస్తారు. ఎందుకండి? అన్ని బాగా ఇస్తున్నారు, అన్ని బాగా చెప్తున్నారు. మీ అమ్మాయి డాడీకి చెప్తారా? చెప్తా. ఏమని చెప్తావు అమ్మా? అన్ని బాగా చెప్తున్నారు అమ్మా, అన్ని బాగానే చెప్తున్నారు. మళ్ళీ జగన్ మామయ్యకి ఓటేద్దామని చెప్తా. మళ్ళీ జగన్ మామయ్యకి ఓటేయని చెప్తా. మీకు జగన్ మామయ్య వస్తే మళ్ళీ బాగుంటది అనుకుంటారా? అన్ని ఇస్తున్నారుగా, ఇష్టమే. చిన్నపిల్లలు అన్ని అబద్ధం చెప్పరు. అయితే జస్ట్ యార్లగడ్డ టీడీపీలోకి వెళ్ళిన తర్వాత ఏమన్నాడంటే, తెలుగుదేశం అధిష్టానం ఆదేశిస్తే ఏ ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాడు. అదే మాట వైసీపీలు ఉంటే విభేదాలు రావు. వైసీపీ ప్రభుత్వం అన్యాయం జరిగింది అంటున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారుగా, ఎవరికి న్యాయం చేయలేము, ఉంటే న్యాయం చేయలేము, ఉంటే ఏదో చేస్తామని చెప్పారు కదా. సజ్జల రామకృష్ణ గారు చెప్పినప్పుడు ఆగలగా, అధిష్టానం చెప్పినప్పుడు ఆగలా. మనసు వేరే, మనసు వేరే ఉంది, ఆలోచన వేరే ఉంది. అందుకు రామకృష్ణ చెప్పేశాడు. మళ్ళీ జగన్ సీఎం అంటారా? సమస్య లేదు దాంట్లో, ప్రాణం ఇస్తాం, ప్రాణం ఇస్తాం. ఎందుకు జగన్ గారు అంటే అంత అభిమానం? చెప్పేగా, మా ఆయన మా ఫ్యామిలీ వల్ల, ఆయన వల్ల మనం హ్యాపీగా ఉన్నామని చెప్పండి. మీ పేరే? నా పేరు శాంత్ కుమారి, మాది బెళ్ళని పిల్లండి. ఏం చేస్తారు మీరు? మేము కూలి పనే చేసుకుంటాం. జగనన్న ప్రభుత్వం ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు బాగా చేస్తున్నారు జగన్ బాబు గారు, ఆయన ప్రభుత్వం బాగా చేస్తుంది. మాకు 45 సంవత్సరాల వాళ్ళే డబ్బులు వేశారు. మూడు విడతలు వచ్చింది, ఇది 4వ విడత పెట్టుకున్నాము. మళ్ళీ 0 వడ్డీ చేస్తున్నారు, రుణమాఫీ చేస్తున్నారు. జగన్ బాగా చేయట్లేదు, జగన్ పాలన రాక్షస పాలన అంటున్నారు. అవన్నీ ఉట్టి మాటలు, గెట్టినోళ్ళు గెట్టిన మాటలు మాట జగన్ బాబు గారు బాగా చేస్తున్నారు. మాకు పేదవాళ్ళకి బాగా చేస్తున్నారు, మా పిల్లలు చదువుకుంటున్నారు, కాలేజీ ఫీజులు కడుతున్నారు, చిన్నపిల్లలు మరి ఇంగ్లీష్ మీడియం పెట్టారు, బాగా మా పిల్లలకి బాగా మేలు చేశారు. అంటే జగన్ వచ్చిన తర్వాత పిల్లలకి, కాలేజీ పిల్లలకు కానీ స్కూల్ పిల్లలకు కానీ ఏం మేలు జరిగిందంటే ఏముంటుంది అంటే, మాకు చదివించుకోలేని వాళ్ళకి మరి మాకు ఆయనే, జగన్ బాబు గారే చదివించేది, మాకు ఆయనే ఉండాలి, మళ్ళీ ఆయనే రావాలని మాకు ఆశ. మేము ఆయనకే ఓటేస్తాము. మొత్తం దోచుకుంటున్నారు జగన్ గారు. అవన్నీ మొగుట్ట మాటలు, అవి పుకారు మాటలు, గెట్టినోళ్ళు గెట్టిన మాటలు మాట్లాడతారు. మరి వీళ్ళు ఉండారండి ముసలి వాళ్ళకి ఇంటికే తీసుకొచ్చేస్తున్నారు. ఇది వరకు ప్రభుత్వం అయితే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, అసలుకి ఆఫీస్ చుట్టూ తిరిగినా సరే ఇచ్చేవాళ్ళు కాదు డబ్బులు, పింఛన్. ఆ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చేవాళ్ళు కాదు. ఆఫీస్ చుట్టూ తిరిగి 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 పాపం ముసలివాళ్ళు అట్లా శ్వాస వచ్చి పడిపోయినా సరే పట్టించుకునేవాళ్ళు కాదు, ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి పొద్దున్నే 6 గంటలకల్లా ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు. ఇప్పుడు పింఛన్ తీసుకొచ్చి వాలంటీ తీసుకొచ్చేస్తున్నారు, బాగా చేస్తున్నారు వాళ్ళు కూడా. బాగా చేస్తున్నారు వాలంటీ, బాగా చేస్తున్నారు. అంటే వాలంటీర్లు మంచిగా చేయట్లేదు మాకు, బాగా చేస్తున్నారు. అమ్మాయిని ట్రాప్ చేస్తున్నారు, కిడ్నాప్. అవి ఉట్టి పుకార్లు మాటలు బాబు, అవన్నీ ఉట్టి పుకార్లు మాటలు. మన కళ్యాణ్ ఆయన అన్నాడు కదా, అవి ఉట్టి పుకార్లు మాటలు. పవన్ కళ్యాణ్ అన్నాడు, అది తప్పు మాట అట. ఒక రాయి అట వేయటం కానీ అది తప్పే. వాళ్ళు చాలా బాగా బాధ్యతగా చేస్తున్నారు. 2024లో మళ్ళీ జగన్ గెలుస్తారంటారా? గెలుస్తారు, కంపల్సరిగా జగన్ బాబే గెలుస్తారు. ఎందుకన్నా? ఆయన మంచి పని చేస్తాడు, ఇంకా ముందు కూడా ఆయనే ఉండాలి అని చెప్పేసి ఓటు ఆయనకే వేస్తారు అందరూ. మేము ఆయనకే వేస్తాము. జగన్ గారు అంటే ఇంత నమ్మకం మీకు? నమ్మకం అంటే ఆయన పేదవాళ్ళకి చేస్తున్నారు. అన్ని పేదవాళ్ళు కాదు, అన్ని ఉండవాళ్ళకి లేని వాళ్ళకి అందరూ కూడా మంచిగా చేస్తున్నాడు ఆయన. అందరికి బాగా మంచి పరిపాలన చేస్తున్నాడు. లోకేష్ మన పాదయాత్రకు వచ్చినప్పుడు గన్నవరం నియోజకవర్గానికి మీరు వెళ్ళారా పాదయాత్ర? లేదు, మేము అసలు వెళ్ళం. మా అంటే మాకు ఇష్టం లేదు, ఆ పార్టీ అంటే మాకు ఇష్టం. మొత్తం మాదిరి శాస్త్రం మేము తెలుగుదేశానికి ఓటేయలేదు. మరి వల్లభనే వంశీని 2024లో ఓడిస్తాం చిత్తు చిత్తుగా అంటున్నాడు. వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ వల్ల కాదు, మళ్ళా వంశీ గారే గెలుపుతారు. వంశీ గారే గెలుపుతారు. బాగా చేస్తున్నారు వల్లభనే బాగా చేస్తారు. వంశీ గారు బాగా చేస్తారు. వస్తారండి, వచ్చి ఏంటి పరిస్థితి మీరు ఎట్లా ఉంది అని తెలుసుకుంటారు, చేస్తారు ఆయన పనులు బాగా చేస్తారు. అప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉండేటప్పుడు కూడా పార్టీ విషయం కాదు కానీ మామూలుగా పనులు ఆయన కూడా బాగానే చేసేవాడు. ఆ తెలుగుదేశంలో ఉండకూడదు అని చెప్పేసి మేము దేవుడికి మారబెట్టుకున్నాం. మాకు మళ్ళా ఈ మా పార్టీలోకి రావాలి, వైఎస్ గారు పార్టీలోకి రావాలంటే దేవుడు మరి తీసుకొచ్చాడు, మాకు తీసుకొచ్చాడు, మా కొరకు తీసుకొచ్చాడు ఆయన్ని. ఆయన మేము గెలిపించుకుంటాం. వంశీ గారు మేము చాలా సంతోషం అనిపించింది. వంశీ గారు మన పార్టీలోకి వచ్చాడని చాలా సంతోషం అనిపించింది. ఆయన గెలిపించుకుంటాం మేము.
లోకేష్ పాదయాత్రలో జనాలని డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు అంటున్నాను తెలియదు తెలియదు మాకు తెలియదు. ఇప్పటికైతే ప్రభుత్వం బాగుంది, చాలా బాగుంది, జగన్ బాబు బాగా చేస్తున్నారు. మరి 2024లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేసి జగన్ ఏమైనా ఓడిపోయే అవకాశం ఉంటారా? లేదు. ఎంత మంది కలిసినా జగన్ బాబు గారు ఓడిపోవడం. వాళ్ళిద్దరిని చూసి జగన్ భయపడుతున్నారని బుట్టి మాటలు ఎందుకు భయపడి సింహం భయపడిద్దా? సింహం జగన్ బాబు సింహం, ప్రజల మధ్యన చేస్తున్నాడు ఆయన పరిపాలన. ఆయనే గెలుస్తాడు, జగనే గెలుస్తాడు. మరి జగన్ వచ్చినప్పటి నుంచి రేట్లు ఎక్కువైపోయినాయి అంటున్నారు రాష్ట్రంలో. రేట్లు ఏముంది, ఏ ప్రభుత్వం వచ్చినా ఎక్కువ పెరుగుతాయి తగ్గుతాయి. అవి దాని గురించి అయ్యటం ఉట్టి మాటలు అట్ట పలుకుతామంటారు గెట్టినోళ్ళు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి జగన్ గారు డబ్బులు ఇస్తున్నారు ప్రజలందరికి సోమరిపోతు చేయడానికి అని అంటున్నారు. అట్ట వేయాలి కానీ నిందలు వేస్తున్నారు వాళ్ళు. ఏమి వాళ్ళు అట్ట వేస్తారు, బాగా ప్రభుత్వం మంచిగా జరుగుతుంది, బాగా చేస్తున్నారు. మళ్ళీ జగన్ గారికి 2024లో మరో ఛాన్స్ సీఎం అయ్యే అవకాశం ఇవ్వచ్చు అంటారా? ఇవ్వచ్చు, జగన్ బాబు గారికి ఇవ్వచ్చు. ఇవ్వచ్చు అంటే మేము చేపిస్తాం, మేమే గెలిపించుకుంటాము. జగన్ బాబు గారినే గెలిపించుకుంటాము. చేశారు, మాకు చేశారు, అందరూ చేశారు, మాకే కాదు అందరూ చేశారు, ఆయన చెప్పినవన్నీ చేశారు. జగన్ పాలన రాక్షస పాలన గెట్టినోళ్ళు ఏమంటారు? అట్టాగంటారు గెట్టినోళ్ళు, ఆ మాటలు అంటారు. బాగా చేస్తున్నారు జగన్. లోకేష్ పాదయాత్రకు వచ్చినప్పుడు వల్లభిని వంశీ దాచిపెట్టుకున్నారు. మేము వచ్చినందుకు నేను దారా లోకేష్ అయితే విమర్శలు చేశారు. మరి ఆ మాటలే కాలిపోయి ఆ చెప్పేది వాళ్ళ మీద వీళ్ళ మీద విమర్శలు చేయటమేగా. మంచి పని వాళ్ళు చేసిన వాళ్ళని విమర్శలు చేస్తున్నారు, చేసుకోని వాళ్ళకి ప్రజలందరితో డబ్బులు దోచుకుంటున్నారు అక్రమంగా. లేదు, వాళ్ళ వంశీ గారు చాలా మంచివారు, ఆయన మంచి పనులు చేస్తారు. ఆయన మేము గెలిపించుకుంటాం, మా జగన్ బాబుని గెలిపించుకుంటాం. జగన్ ప్రభుత్వం బాగానే ఉంది, ఆయన వచ్చిన కాడించే బాగుంది. అంతకుముందు సౌకర్యం లేదు. జగన్ వల్ల మీరు ఏం లబ్ధి పొందారు? జగన్ వల్ల మీకు ఏం మేలు జరిగింది? మాకు 47 డబ్బులు ఇస్తున్నాడు, పెన్షన్ ఇస్తున్నాడు, బళ్ళో పిల్లలకి అన్నం పెడుతున్నాడు, బట్టలు ఇస్తున్నాడు, బూట్లు ఇస్తున్నాడు, ఆయన సమస్తం పెళ్లితో శుద్ధంగా ఇస్తున్నాడు. జగన్ వచ్చినప్పటి నుంచి పిల్లలకి ఏం జరిగింది అంటే ఏం చెప్తారు మీరు? స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ అన్ని సమస్తం ఆయనే ఇస్తున్నాడు అండి. ఆయన ఈ మధ్య మరి పిల్లలు చదువుకుంటున్నారు, అది వరకు అన్ని మేము కొనుక్కోవాల్సిందే. మా పిల్లలు చదువుకునేటప్పుడు మేము అన్ని కొనుక్కోవాల్సింది. గవర్నమెంట్ హాస్టల్లో ఉండా నూజోడి హాస్టల్లో చదివించాను నేను, అక్కడ సమస్తం మేము కొనుక్కుంటున్నాయి. ఇప్పుడు అన్ని ఆయనే తెస్తున్నాడు, మా ఆయన ఇస్తున్నాడు. మరి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి జనాలు డబ్బులు ఇవ్వడం ఎందుకు అనవసరం కానీ పథకాలు వేస్ట్ ఖర్చులు పెట్టడానికి జనాలు అని అంటున్నారు. మరి ఎందుకు ఇస్తాడు ఆయన? ఆయన వచ్చిన కానీ సమస్తం ఎవరికి లేదు, లేని వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చాడు. మరి గతంలో రాష్ట్రాన్ని మొత్తం మేమే డెవలప్ చేసాం, పేద ప్రజలు చాలా బాగా చూసుకున్నామని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. మరి ఆయన ఉట్టిదే, ఆయన ఏం చేయలేదు మాకు, అసలు మాకేం చేయలే. ఆయన వచ్చాక మాకు అసలు 5 పైసలు కూడా మాకు అంటలేదు. అసలు జగన్ వచ్చి రేట్లు పెంచేసాడు, రేట్లు పెంచినా అసలు దేశాన్ని అంతా బాగు చేస్తున్నాడు బాబు, దేశాన్ని అంతా చూస్తున్నాడు. ఆయన రేటు పెంచినా ముసలోళ్ళ మొక్కవాళ్ళని పొడిసోళ్ళని అందరినీ చూస్తున్నాడు. మరి ఆయన చూడమట్టి ఇప్పుడు ఇంతవరకే నిలబడ్డాం మేము, లేకపోతే ఇంకా బోళ్ళు అప్పులు అయిపోయాడు, బోర్లు వేసి బోళ్ళు అప్పులు చేసాము. ఆయన జగన్ గారు నాన్న వచ్చినాకే మాకు అన్ని సౌకర్యం చేశాడు. మరి జగన్ మొత్తం రాష్ట్రం మొత్తం దోచుకుంటున్నారని అంటున్నారు? అట్టే అంటారు, దోచుకుంటారని గిట్ట దోచుకుంటామంటారు. వెళ్ళేవాడిని కరెంట్ కొడితే పడతాడు, కానీ కొట్టుకోవాలంటే పడడు కదా, ఎంత లెక్క వెళ్ళిపోతాడుగా. అది జగన్ ప్రభుత్వం, ఆ జగన్ ప్రభుత్వమే బాగుంది మాకు. వంశీ గారి సంగతి అయితే నాకు తెలియదు, కానీ వంశీ గారు వచ్చినాక మాకు చీకట్లో ఉంటే మాకు లైట్లు వేసాడు. మాకు రోడ్లు లేక మేము వచ్చాము, కానీ అసలు లైట్లు వేసింది ఆయనే. అంతవరకు దీపాలు పెట్టుకొని చెట్లలో ఉండము, పుట్టల్లో ఉండము, కిరసనాలు పెట్టుకుని బతికాం మేము. ఎక్కడ మేము ఉండకాడ నుంచి 3 కిలోమీటర్లు వెళ్ళి రేషన్ బియ్యం తెచ్చుకున్నాడు. ఇలా ఆయన వచ్చిన తర్వాత మా గుమ్మలోకి యాన్ వస్తుంది, బియ్యం ఎత్తున్నాడు. కిరసనాలు పోయింది, మాకు కరెంటు లైట్లు ఆయన వేయమంటే ఇవ్వాలి, మేము అక్కడ ఉండము. కరెంటు వచ్చింది, అన్ని కరెంటు వచ్చింది, మాకు కరెంటు వచ్చింది, శుభ్రంగా ఉంటున్నాము. మరి మన లోకేష్ పాదయాత్ర గన్నవరం వచ్చినప్పుడు మీరు వెళ్ళారా? మేము వెళ్ళలేదండి. ఎందుకండి? వెళ్ళాం, మాకు ఆయన అంటే మాకు మాకు అడుగు పడితే వెళ్ళాం మేము. లోకేష్ పాదయాత్రలో 2024 చిత్తి చిత్తిగా ఓడిస్తే వాళ్ళు సెలెక్ట్ చేశాడు, యాన్ చేశాడు, అందరిని జనాన్ని నమ్మించి జనాన్ని కొనుక్కుని ఆయన పాత్రలో నుంచో పెట్టుకుని డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు. అంతే, డబ్బు పెట్టి కొనుక్కుని తెచ్చుకుంటున్నాడు. మేము డబ్బు లేకుండా మేము కావాలని మేము జగన్ గారికి ఓటు వేస్తున్నాము, ఆయన పక్కనే ఉంటాం మేము.
ఓడిపోతాడో ఏం చేస్తాడు మా తెలుగు జగన్ గారు వంశీ గారు తప్పకుండా వస్తాడు వస్తాడు గెలిపిస్తాం చేశాడు ఆయన చేయమంటే కదా అండి జగన్ పాలన రాక్షస పాలన అంటున్నారు వాళ్ళంతా ఏమనుకున్నా కానీ జగన్ గారు మామూలుగా వంశీ గారు మాకు ఏ తేడా లేదు ఇప్పటికి లేదు జగనే వస్తాడు వస్తాడు మరి 2024 మేము జగన్ అయితే సీఎం అని అవ్వని అంటున్నారు కదా అవును ఎందుకు అంటారు ముందు జగనే సీఎం గారు అవుతాడు ఆయనే వస్తాడు మళ్ళీ గెలిపిస్తాం వేస్తాం ఎందుకు జగన్ గారు అంటే మాకు మా ఇష్టం నాకు మా నాన్నకాడ నుంచి ఇష్టం నాకు మా పక్కన మా ఆయన ఉండేవాడు వారికి తెలుగుదేశం అంటే చచ్చిపోయేవాడు అయినా నేను వేసేదాన్ని నేను జగన్కి వేసేదాన్ని నేను జగన్కి అయినా మా ఇళ్ళకి వచ్చి మామూలుగా ఓటు కింద అని ఇచ్చేవాళ్ళు కనీసం నేను డబ్బులు కూడా తీసుకోకుండా ఓటేసేదాన్ని నాకు కావాలని నన్ను నాకు ఇవ్వకుండా మా పక్క వాళ్ళకి అందరికి ఇచ్చేవాళ్ళు డబ్బులు తీసుకునేవాళ్ళు మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉండేది అంటే ఏం చెప్తారు అప్పుడు ఏం చెప్తాం ఆయన ఉండగా మాకు ఏమి నచ్చలేదు మాకు బాగోలేదు అంతే అంతే ఆ మళ్ళీ జగనే వస్తాడు ఆయన వస్తేనే మాకు ప్రభుత్వం బాగా అయినా మాకు డబ్బులు ఇస్తాకొస్తే ఆ డబ్బులు తీసుకోదని నా డబ్బులు తీసుకుని మా పక్క వాళ్ళు నా డబ్బులు కూడా పంచుకున్నారు వాళ్ళు ముందు తెలుగుదేశం వాళ్ళు జగన్ పక్కన వచ్చినాయి తెలుగుదేశం పక్కన వచ్చినాయి ముందు చేసాలు పంచుకున్నారు డబ్బులు పంచుకున్నారు నాకు ఇవ్వకుండా పంచుకున్నారు నాకు ఇచ్చిన డబ్బులు వాళ్ళు తీసేసుకున్నారు ఎవరికి ఇచ్చారో వాళ్ళు తీసేసుకున్నారు మామూలుగా వచ్చి ఒకరికి ఇచ్చి అప్పచెప్పేవాళ్ళు అప్పచెప్తే వాళ్ళు తీసేసుకున్నారు ఆ డబ్బులు తీసుకోదు ఓటేస్తాను అంది ఆమె దగ్గరికి వెళ్ళే పని లేదు మనం అనేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అయితే యువత వేస్తావు అమ్మ అంటే వేస్తాలో వెళ్ళమనేదాన్ని నా ఓటు ఇచ్చే వేసేదాన్ని నేను ఆ అమ్మాయిని నమ్మకూడదు అని కూడా అన్నారు నాకు తెలిసి అనుకొని అనుకున్నా కానీ నేనేం బాధపడలేదు ఆయన కావాలని నేను ఓటు వేసాను ఆ జగన్ గారికి వేస్తాను మా పిల్లలైనా నేనైనా మా అల్లుడైనా జగన్ బాబుకి వేస్తాను.